అందరికి నమస్కారం అండి. మై సెల్ఫ్ అంకి రవీంద్ర. ఆమె కన్సల్టెంట్ డైటీషియన్, మెడికల్ హాస్పిటల్ కర్నూలు. ఈరోజు మీకు కిడ్నీ పేషెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి మరియు వాళ్ళు అవాయిడ్ చేయాల్సినటువంటి ఫుడ్ ఏంటి అనే దాని గురించి మీకు చెప్తాను. సో సాధారణంగా కిడ్నీ పేషెంట్స్ రెండు రకాలుగా వస్తాయి. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ, సెకండ్ వచ్చేసి క్రానిక్ కిడ్నీ ఇంజురీ. సో ఫస్ట్ వన్ ఏంటంటే అది టెంపరరీగా ఉండేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే కొన్ని రోజులు మాత్రమే కిడ్నీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, తర్వాత తగ్గిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే పొటాషియం లెవెల్స్ పెరగడం కానీ, లేకుంటే క్రియాటిన్ ఎక్కువ ఉండడం, లేకుంటే తక్కువ ఉండడం, ఇది కామన్గా ఉంటుంది. వాళ్ళ డిపెండ్స్ వాళ్ళ యొక్క కండిషన్ బట్టి కూడా మనం డైట్ అనేది అడ్వైజ్ చేస్తాము. ఆ సెకండ్ వన్ వచ్చేసి మనకు సీకేడీ అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు డైట్ ప్లాన్ ప్రాపర్గానే ఉంటుంది, ప్లస్ దీంట్లో ఎటువంటి చేంజెస్ చేసేదానికి కూడా అవకాశం ఉండదు. సో వీళ్ళైనంత వరకు కొంచెం స్ట్రిక్ట్గానే ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ మనం సాల్ట్ ఫుడ్ అనేది పూర్తిగా తగ్గించాలి, అలాగే మాంసం ప్రోటీన్ ఫుడ్ కూడా తగ్గించాల్సి వస్తుంది, అలాగే మనకు పొటాషియం ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ కూడా తగ్గించాలి. సో దీంట్లో కూడా మనం రెండు రకాలుగా చూసుకుంటాం. ఒకటి డయాలసిస్ జరిగే పేషెంట్స్ మాత్రమే ప్రోటీన్స్ అనేది మనం పెంచడం జరుగుతుంది. దాని అది కూడా ఏంటంటే వాళ్ళ యొక్క క్రియాటిన్ లెవెల్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో మనకు సాధారణంగా క్రియాటిన్ లెవెల్స్ ఉండాల్సింది 1.2 వరకు ఉండొచ్చు, 0.8 to 1.2 వరకు ఉండొచ్చు. పిల్లలు ఏంటంటే ఒక 2.5 లేకుంటే 3 అట్లా వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనకు పొటాషియం చూసుకున్నప్పుడు 3.5 to 5 వరకు ఉండొచ్చు అన్నమాట. సో అలాగే కిడ్నీ పేషెంట్స్లో మనకు 5.8 కానీ లేకుంటే 6 కానీ అలాగ పొటాషియం లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే మనకు సోడియం చూసుకున్నప్పుడు కూడా 135 to 145 ఉండాలి. కొంతమందిలో ఏంటంటే 150 లేకుంటే 160 ఇలా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకు కొంతమందికి యూరిన్ కరెక్ట్గా వస్తుంది, కొంతమందికి యూరిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు ముఖ్యంగా పొటాషియం ఉన్నటువంటి ఫుడ్స్ అంటే పండ్లు, పళ్ళ రసాలు, అలాగే కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి పూర్తిగా తగ్గించాల్సి వస్తుంది పొటాషియం ఎక్కువ ఉన్నప్పుడు. ఒకవేళ పొటాషియం తక్కువ ఉండి నార్మల్ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే జామకాయ కానీ పపాయ కానీ లేకుంటే యాపిల్ కానీ తీసుకోవచ్చు అన్నమాట. ఈ మూడు రకాలు మాత్రం సేఫ్ సైడ్గా ఉంటుంది. అది కాకపోతే వారంలో ఒకసారి మాత్రమే తీసుకోవాలి, లేకుంటే వారంలో ఒక 2 సార్లు, అందుకంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఒకసారి పొటాషియం లెవెల్స్ పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు క్రియాటిన్ లెవెల్స్కి సంబంధించి అంటే ప్రోటీన్ డైట్ చెప్తాం. ప్రోటీన్ ఏంటంటే లో ప్రోటీన్ ఉన్న వాళ్ళకైతే కోడిగుడ్డు కూడా ఏం పెట్టాం. అంటే క్రియాటిన్ లెవెల్స్ 1.2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే 3 కానీ 4 కానీ అట్లా ఉన్నప్పుడు మాంసం కానీ అంటే చికెన్ కానీ, చేప కానీ, కోడిగుడ్డు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాం, మసలు పెట్టకూడదు. అలాగే మనకు దాని బదులు వేరేటివి అంటే పప్పు కానీ మన మొలకలు కానీ ఇట్లాంటివి పెట్టచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సోడియం. అంటే సోడియం అంటే ఉప్పు. ఉప్పు ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ అంటే ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే, ఊరగాయలు కానీ లేకుంటే ఎండబెట్టిన చేప కానీ, ఎండబెట్టిన మాంసం కానీ లేకుంటే వడియాలు కానీ ఇట్లాంటివి అనేది మనకు ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది. సో అవి తీసుకున్నప్పుడు కూడా సోడియం లెవెల్స్ మన శరీరంలో అంటే ముఖ్యంగా కిడ్నీ పేషెంట్స్కు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ముఖ్యంగా మనం రోజులో చూసుకున్నప్పుడు ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, పొంగల్ కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఉప్పు శాతం చాలా తక్కువ ఉండాలి. ఒక రోజులు వచ్చేసి ఒక 3 గ్రామ్స్ కానీ లేకుంటే 4 గ్రామ్స్, వెళ్ళినంత వరకు తక్కువ తీసుకుంటేనే మంచిది. అంటే మామూలుగా అన్నం లేక వేసేది కాకుండా మళ్ళీ కొంతమంది ఎక్స్ట్రా సాల్ట్నే యూజ్ చేస్తూ ఉంటారు. అంటే పెరుగులేక కానీ లేకుంటే మన పప్పులేక కానీ ఉప్పు సరిపోవట్లేదు, చప్పగా ఉందనేసి మళ్ళీ కొంచెం కలుపుకుంటూ ఉంటారు. అలాంటిది అసలు చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మనకు మధ్యాహ్నం పూట కూడా అన్నం తీసుకోవచ్చు. ఇలా క్యాలరీస్ అనేది ఎక్కువ ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు, కానీ మనం తినేటువంటి ఫుడ్ అరుగుదలే విధంగా మసాలాలు చాలా తక్కువ ఉండేట్టుగా చూసుకోవాలి. కూరగాయలు కూడా ఏంటంటే సొరకాయ కానీ, బీరకాయ కానీ, కాకరకాయ ఇలాంటివి పెట్టచ్చు. కొన్ని రకాలు మాత్రమే అంటే మినరల్స్ కంటెంట్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ మాత్రమే పెట్టుకోవాలి. పాలకూర కానీ లేకుంటే మనకు ఎక్కువ శాతం చింతపండు ఇట్లాంటి వాటిలో కూడా మనకు పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకోసం వాటిని కూడా మనం తగ్గించాలి. సరే, నైట్ టైమ్స్ కూడా రొట్టె కానీ చపాతి కానీ తీసుకోవచ్చు. రాగి పిండి తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వారంలో 2 సార్లు లేకుంటే 1 సారి తీసుకోవాలన్నమాట. సో మనకు వాటర్ ఇంటేక్ చూసుకున్నప్పుడు పేషెంట్ యొక్క యూరిన్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. పేషెంట్ యూరిన్ అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 ml ఉందనుకోండి, ఒక రోజులో 1/2 లీటర్ వస్తుంది యూరిన్ అవుట్పుట్ అనేది. ఆయన అంతకంటే ఎక్కువనే తీసుకోకూడదు. ముఖ్యంగా కిడ్నీ పేషెంట్స్ వాటర్ అనేది ఎంత తక్కువ శాతం తీసుకుంటే అంత మంచిది. లేదు యూరిన్ సరిగ్గా రావట్లేదు, కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నా కూడా వాళ్ళలో కాళ్ళలో కానీ లేకుంటే మొహం మీద కానీ ఎడిమా అనేది వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు
ఉప్పు, కారం, మసాలాలు, అలాగే పొటాషియం ఉన్నటువంటి ఫుడ్స్, అంటే పొటాషియం ఉన్నటువంటి ఫుడ్స్ అంటే మనకు పండ్లు, పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు, జ్యూస్లు ఇట్లాంటివి అనేది పూర్తిగా తగ్గించాలి. అలాగే ఇన్స్టాంట్ కూల్ డ్రింక్ హార్లిక్స్ కానీ కాఫీ కానీ బూస్ట్ కానీ ఇట్లాంటివి కూడా ఏమొద్దన్నమాట. సో దీంతో పాటు మనము బయట దొరికే కూల్ డ్రింక్స్ అనేది పూర్తిగా మానేసాలి, అంటే థమ్స్ అప్ లిమ్కి అట్లాంటివి అనేది కూల్ డ్రింక్స్ కూడా మనం తీసుకోకుండా అవాయిడ్ చేయడానికి చూసుకోవాల్సి వస్తుంది. సో ఒకటి తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తీసుకోవాలి అందరికీ చెప్పే విషయమే, కామన్గా అరుగుదల కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇబ్బందిని బట్టి డైట్ అనేది ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు.